దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్ణ చేపట్టారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తి చేశారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు గ్యాస్ సిలిండర్లు కట్టెలు మోపులతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మహిళల మీద పెనుభారం మోసినటువంటి మోడీ గారికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో మహిళా సోదరి పనులు కూడా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. గత 2014లో 400 రూపాయలు గ్యాస్ ధర ఉంటే ఈరోజు మీరు చూసినట్టు 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1200కు వచ్చింది. అంటే ఒక పేద ప్రజలు 1200 రూపాయలు కేవలం గ్యాస్కే కట్టాలంటే 3 నుంచి 4 మాసాలు సరిపోయేంత నిత్యావసరాలు వస్తాయి. వాళ్ళకి ఎసెన్షియల్ కమాడిటీస్ వస్తాయి. ఈరోజు మహిళల మీద ఇంత భారం మోసినటువంటి మోడీ కనువిప్పు కలగాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళల మీద పెనుభారం మోసినటువంటి మోడీకి అదేవిధంగా నిర్మలా సీతారామ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. రాష్ట్రానికి వచ్చి ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక పేద ప్రజల మీద ఒక మహిళ ఉండి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం వేసినటువంటి నిర్మలా సీతారామ గారికి మరి సిగ్గుందో లేదో తెలియదు. కానీ ఈరోజు మహిళలందరూ కూడా ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దిగి వచ్చి పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.